वेलकम टू एनएस चैनल संगारेड्डी जिला मुनिपल्ली मंडलम मंडलंलोनी पेद्द गोपलारं ग्राम शिवारलो श्री श्री पोतुलूरी वीरब्रह्मेंद्र स्वामी वारी आलयानिकी भूमि पूज कार्यक्रम चेयडं जरिगिंदी। विश्व ब्राह्मण ऐक्य संघं मुनिपल्ली मंडल शाखा संगारेड्डी जिला ई आलय निर्माण कंदिमल्लयपल्ली श्री वीरब्रह्मेंद्र स्वामी वारी आलयानिकी अनुसंधानंगा उंटुंदनी अध्यक्षुलु जगदीश्वरचारी अन्नारु। ई कार्यक्रमंलो माजी पीएससीएस चेयरमैन प्रस्तुत सलहादारुलु विजय कुमार मंडल शाखा उपाध्यक्ष शेखर चारी कार्यदर्शि मल्लिकार्जुन चारी वेंकटेशम श्रीनु गौरव अध्यक्ष मधुसूदन चारी ग्राम उप सरपंच नरसिंहलु एमपीडीसी पांडु गोरेगट उप सरपंच वीरन्न पटेल माजी सरपंच बक्कन्न मुनिपल्ली मंडल नायकुडु नरेंदर गौड बुदेरा माजी అమెరికా దేశాన భూకంపములు పుట్టి పట్టణ పెద్ద గోపులారం గ్రామస్తులందరూ మా గుడికి ప్రతి ఒక్కరు పేరు పేరున మండల నాయకులు మండల ప్రజలు గ్రామ ప్రజలు అందరూ సహకారం చేయాలని బ్రహ్మంగారి గుడి శంకుస్థాపన శుక్రవారం రోజు శ్రావణ మాసం అందరూ చేయడం జరిగింది। మందిర నిర్మాణం కోసం శాసనాల కృషి చేస్తామని मुनपल्ली मंडलम पेद्दगोपलारं ग्रामंलो श्री पोतुलूरी वीरब्रह्मेंद्र स्वामी गारी विग्रह प्रतिष्ठापन भूमि पूजकु नांदी चेसिनटुवंटि विश्वकर्म सोदरुलनु मनस्फूर्तिगा वाळ्ळकु हृदयपूर्वक नमस्कारालु तेलियजेसुकुंटुन्ना। अलागे पेद्दगोपलारं ग्रामस्थुलु గుడి నిర్మిస్తామనగానే వాళ్ళ గ్రామస్తులందరూ కలిసి స్థల సేకరణ కూడా వాళ్ళందరూ సహకరించినందుకు
హృదయపూర్వకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అతి మహత్తరమైన కార్యక్రమాన్ని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు మనందరి మీద ఉండి విశ్వ బ్రాహ్మణ సంఘం కూడా ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలు కూడా విజయవంతం చేసి మన నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ఇలాంటి గుడి అద్భుతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యొక్క భగవంతుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. శ్రీ శ్రీ మధ్విరాట్ శ్రీ పూతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి పూజ కార్యక్రమాలు నిర్వహించడం మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో చేపట్టడం మరి ఆనందంగా వాళ్ళకి అభినందిస్తున్నాము. మా అందులో మునుపల్లి మండలం పెద్ద గోపులారంలో నిర్మించదలపెట్టిన ఈ ఆలయానికి మరి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తాం. అందరూ కూడా మేమే కాకుండా ఇంకా కూడా అంత చాలామంది పెద్దలు రాజకీయాలకు అతీతంగా ఎక్కడ లేని విధంగా ఈ ఆలయం వెలసిల్లాలి. మరి దీనికి పెద్ద బ్రహ్మం గారి మఠం బనగానపల్లె కందిమల్లాయపల్లెను నాందిగా తీసుకొని ఇక్కడ కూడా మంచిగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. మా విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు కూడా వాళ్ళ తరఫున మేము కూడా అన్ని విధాల సహాయ సహకారం అందిస్తాం. ముఖ్యంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈరోజు శుక్రవారం రోజు శ్రావణ మాసం శుక్రవారం రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ శంకుస్థాపన గావించిన సంఘం నాయకులకు మా ఇక్కడికి వచ్చిన హాజరైన ఇద్దరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ స్థానిక ఎంపీటీసీగా అందరికీ పూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా శాల కార్యక్రమాలు ఉన్నాయిరా విశ్వకర్మ సంఘం సభ్యులకు సోదరులకు అక్కాచెల్లెళ్లకు నా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఒక సుదీర్ఘమైనటువంటి దినము శుక్రవారం శ్రావణ మాసం గోపులారం గ్రామంలో మునిపల్లి మండలంలో గోపులారం గ్రామంలో ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించి విశ్వకర్మ సంఘం పెద్ద మనుషులకు మరి ఈ గ్రామంలో ఇంత పెద్ద ఆలయ నిర్మాణం చేసినందుకు మా గ్రామస్తులందరూ చాలా ఆనందదాయకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మరి అట్లాగే మునిపల్లి మండలంలో ఉన్నటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా ఈ మండల ప్రజలు చాలా ఆనందదాయకంగా ఎందుకంటే అందరి మనస్సు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి పెద్ద కందిమల్లయ్యపల్లిలో ఉన్నటువంటి విరాట్ పొద్దుల స్వాముల వారి గుడి గోపులారం శివారులో కట్టినందుకు ఈ యొక్క విశ్వకర్మ మిత్రులకు అందరం మేము మా హృదయపూర్వకంగా సహకరించి ఈ గుడిని కందిమల్లయ్యపల్లి ఉన్నట్టు అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వకర్మ బృందం నమస్కారం. భూమి ఆకాశము పృథ్వీ పుట్టినప్పుడు పుట్టినటువంటి వాడు విశ్వకర్మ ఓంకార స్వరూపుడు. అయితే విశ్వకర్మ లేని ప్రపంచం అనేది ఎక్కడ కూడా లేదు. అయితే ఒక హాస్పిటల్లో డాక్టర్ గారు మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు కూడా విశ్వకర్మతో ప్రతి ఒక్క మనిషి కూడా ఉపయోగపడతాము ఉపయోగపడేవాళ్ళు. అయితే ఈ బ్రహ్మంగారి దేవాలయం కూడా మనము ఎన్నో జన్మల నుంచి చేసుకున్నటువంటి సుకృతం వల్లనే ఈ యొక్క దేవాలయం ఈరోజు మనం నిర్మిస్తున్నాము. ఈ దేవాలయం నిర్మించడం వల్ల నభవిష్యత్ మనం ఏదైతే ఈ దేవాలయం నిర్మిస్తున్నామో మనం జరిగేది జరగబోయేది చెప్పినటువంటి వాడు భగవంతుడు ఎవరు లేరు. ఏ గురువు చెప్పలేడు ఎవరు చెప్పరు మన బ్రహ్మంగారు మాత్రమే చెప్పాడు. అయితే అటువంటి భగవంతుడు ఈరోజు మన యొక్క గోపులార గ్రామానికి విచ్చేసినటువంటి సందర్భం లోపల మీ యొక్క ప్రతి ఒక్క చేయి కూడా ఇందులో వడి అందరూ కూడా సహకరించగలరని నేను మనసా వాచకంగా ఇక్కడ మునుపల్లి మండలంలోని పెద్ద గుడ్లవరం గ్రామం ఎందుకనగా ఇక పుణ్యస్థలం కాబట్టి లింగ ఆశ్రమం ఇక్కడ వెంకట కాళ్యాశ్రమం ఇక్కడ వెంకట ఆశ్రమం ఇవన్నీ అవుతున్నాయంటే పూర్వజన్మంలో మనకి ఇక్కడ మంచి మహనీయుడు స్థాపన చేసినటువంటి జాగ కాబట్టి ఇక్కడ బ్రహ్మేంద్ర స్వామి స్వాముల వారు ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడ ఆశ్రమం ఇక్కడ అవుతుంది కాబట్టి మన ఊరు దానికి బాధ్యులై ఉండి అందరు సహకరించాలని మీ అందరితో కూర్చో మనం చూస్తున్నాం.